Hello friends, welcome to Teqnar. This video lo dead pixels ni ela resolve cheyalo chupistanu. General ga idi nenu chinna ga unnapudu clear cheyalsindi chala pedda ga ayyanta varaku wait chesanu adi inka chala chala perugutu potundi so ilage vadileste ee edge nunchi aa edge varaku kuda ellipothundi so nenu ippudu nenu adi resolve chestunanu adi ఈ స్క్రీన్ ఆ డార్క్ స్పాట్ ఏదైతే ఉందో ఆ లైన్ ఎండింగ్ ప్లేస్లో ఒక విండో ఓపెన్ చేసి పెట్టాను. ఆ విండో నేను అంటే ప్రజెంట్ ఆ ఎండింగ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి అది ఎంతవరకు మూవ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఆ విండో దగ్గర నుంచి ఆ లైన్ ఎంత దూరం వెళ్ళిందో మీకు అర్థమవుతుంది. సో దానికోసం ఆ విండో ఓపెన్ చేశాను. దీనికోసం నేను వినైల్ స్క్వీజర్ యూజ్ చేస్తున్నాను. వినైల్ స్క్వీజర్ వల్ల మనకి స్క్రీన్ పైన అవి గీతలు అవి పడకుండా కొంచెం స్మూత్గా ఆ లైన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. వేరే వేరే ఆబ్జెక్ట్స్ వాడినప్పుడు అవి స్క్రీన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. సో వినైల్ స్క్వీజర్కి ఏమవుతుందంటే దీని ఎండింగ్ ప్లేస్లో ఒక మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది. సో దానివల్ల మనకి స్క్రీన్ పైన ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకుండా స్మూత్గా వెళ్తుంది. సో మెయిన్ థింగ్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ స్పాట్ అనేది మూవ్ అవుతూ ఒక వెనక్కి వెళ్తూ ఒక ఎడ్జ్ ప్లేస్లోకి సెట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎల్లో స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా బ్లాక్ స్పాట్ అనేది ఒక సెంటర్ లైన్లో ఉంది మనకి. దాన్ని తీసుకెళ్ళి ఒక ఎడ్జ్కి తీసుకెళ్తున్నాం అంతే మనం. అంతేగాని కంప్లీట్గా బ్లాక్ స్పాట్ అనేది రిమూవ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఒక డిజిటల్ స్క్రీన్ పైన ఒక లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అనేది నెంబర్ ఆఫ్ పిక్సెల్స్లో ప్లేస్ అయి ఉంటుంది. సో అందులో ఉన్న పిక్సెల్స్లో ఒక 4 పిక్సెల్స్కి డిస్టర్బెన్స్ అయినప్పుడు అక్కడ బ్లాక్ స్పాట్ అనేది ఏర్పడుతుంది. ఆ బ్లాక్ స్పాట్ని ఇంకో ప్లేస్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప అది డ్రై అవుట్ అయిన పిక్సెల్స్ని మనము ఫిల్అప్ చేయే ఛాన్సెస్ అనేవి ఉండవు. వై బికాస్ మాన్యువల్గా మనకు అది పాసిబిలిటీ అవ్వదు. సో దానికోసం మనం వేరే దగ్గర ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ని ఆ ప్లేస్లోకి తీసుకొచ్చిస్తున్నప్పుడు ఆ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో అది ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ కూడా అదే. ఈ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ స్పాట్ అనేది బ్యాక్ వెళ్తూ వెళ్తూ ఒక ఎడ్జ్ ప్లేస్లోకి సెట్ అయిపోయి ఆ ఎడ్జ్లో బ్లాక్ స్పాట్ అనేది కనిపిస్తుంది. సో సెంటర్లో ఉన్న బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం మనకి కనిపించకుండా అది బ్యాక్ వెళ్తూ ఒక ఎడ్జ్లో బ్లాక్ స్పాట్ లాగా క్లియర్గా తెలుస్తుంది. బట్ కంప్లీట్గా రిమూవ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే లిక్విడ్ డ్రై అవుట్ అయిపోయింది కాబట్టి ఆ డ్రై అవుట్ అయిన లిక్విడ్ మళ్ళీ మనము రీప్లేస్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే స్క్రీన్లో ఉన్న పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిక్సెల్స్లో కొన్ని డ్రై అయిపోయినాయి. సో ఆ డ్రై అయిపోయిన పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఉన్న లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్లోకి ఎంటర్ అవుతుంది. సో బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో అది వెనక్కి జరుగుతూ వెళ్తుంటుంది. అంతేగాని కంప్లీట్గా అది మూవ్ అవ్వడం అనేది రిమూవ్ అవ్వడం అనేది జరగదు. సో చాలా వరకు అందరు వీడియోస్ పెడుతున్నారు, వీడియోస్లో బ్లాక్ స్పాట్ని కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు అనేసి పెడుతున్నారు. బట్ అది నిజమైతే కాదు. ఎందుకంటే స్క్రీన్ అనేది ఒకసారి అలా బ్లాక్ స్పాట్ ఎంటర్ అయిన తర్వాత మ్యాక్సిమం చిన్నగా ఉన్నప్పుడే మీరు క్లియర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇంకా అది పెద్దగా అవ్వకుండా చూసుకోవచ్చు ఛాన్సెస్ ఉంటాయి. ఒక చిన్న స్పాట్ వచ్చింది అది స్లోగా స్లోగా డే బై డే ఇంక్రీజ్ అవుతూ చాలా పెద్దగా అవుతుంటుంది. అది అవ్వకముందే మనం మ్యాక్సిమం ఈ ప్రాసెస్ చేసినట్లయితే వెంటనే దాని స్ప్రెడ్డింగ్ ఏదైతే ఉందో స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది. అది ఆగిపోవడం వల్ల ఇంకా బ్లాక్ స్పాట్ అక్కడనే ఉండిపోతుంది. సో మ్యాక్సిమం కుదిరితే ఒక ఎడ్జ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తే ఇంకా మనకు సెంటర్లో స్క్రీన్ ఏదైతే ఉందో ఆ సెంటర్ స్క్రీన్లో మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో చూశారు కదా నేను ఇక్కడ నుంచి విండో దగ్గర నుంచి ఇక్కడ వరకు మూవ్ చేశాను. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎడ్జ్ వరకు తీసుకెళ్తే ఎడ్జ్లో ఒక లైన్ లాగా కనిపిస్తుంది. సో మనకి సెంటర్లో ఉన్న స్క్రీన్ పైన ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఎడ్జ్ ప్లేస్లో సెట్ చేసుకుంటాం అంతే. అంతేగాని ఈ బ్లాక్ స్పాట్ మాత్రం కంప్లీట్గా రిమూవ్ అవ్వడం అనేది జరగదు. సో మీరు ఎప్పుడైనా మీ స్క్రీన్ పైన ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఏమైనా వస్తే వెంటనే వాటిని ఏదో ఒక సైడ్కి తీసుకెళ్ళిపోయి వదిలేసేయండి. మీరు అలాగే సెంటర్లో వదిలేసారంటే అది స్ప్రెడ్ అవుతూ కంప్లీట్గా స్క్రీన్ మొత్తం అలకేట్ చేస్తుంది.
సో అందుకని మీరు బ్లాక్ స్పాట్ వచ్చిన వెంటనే దానికి రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే మాత్రం అది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటుంది. యాక్చువల్గా నాకు ఇది చిన్న చిన్న ఒక డాట్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే స్వైప్ చేస్తున్నానో ఆ ప్లేస్లో ఒక చిన్న డాట్ ఉండింది, దాన్ని లైట్ తీసుకున్నానో అది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో డే బై డే కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు వెళ్ళిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఇది ఈ ప్రాసెస్ వల్ల మ్యాక్సిమం మనం డెడ్ పిక్సెల్స్ని క్లియర్ చేయడం అనేది జరగదు. కాకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ చేస్తున్నాం, ఆ మూవ్ చేసిన ప్లేస్లో ఒక చిన్న స్పాట్లాగా కనిపిస్తుంది, బట్ అది మళ్ళీ సెంటర్కి వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సో దానివల్ల మనము స్క్రీన్లో ఉన్న డెడ్ పిక్సెల్ ఏదైతే ఉందో అది ఇంకా రోజు రోజుకి ఇంక్రీజ్ అవ్వకుండా దాన్ని ఒక సర్టెన్ ప్లేస్లో హోల్డ్ చేసి పెడతాం. సో దానివల్ల మనకి మళ్ళీ బ్లాక్ స్పాట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వకుండా మనం ఏ ప్లేస్లో అయితే తీసుకెళ్లి పెట్టేసామో ఆ ప్లేస్లో ఆగిపోయి ఉంటుంది. సో చూసారు కదా, దీన్ని ఇలా మీరు ప్రాసెస్ చేసినట్లయితే మీకు ఆ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వేరే ప్లేస్కి మూవ్ అవుతాయి. బట్ ఇలా చేయాలనుకుంటే మీరు స్క్రీన్ గార్డ్ ఏదైతే ఉందో స్క్రీన్ గార్డ్ వేసి ఈ ప్రాసెస్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ స్క్రీన్ పైన చేస్తే గీతలు పడతాయి. సో స్క్రీన్ గార్డ్తో చేసినట్లయితే మీకు డైరెక్ట్ స్క్రీన్ మీద పడకుండా స్క్రీన్ గార్డ్ పైన పడితే పడవచ్చు. సో ఒరిజినల్ స్క్రీన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు స్క్రీన్ గార్డ్ వేసి యూజ్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.